హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉండబోతోంది అంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మోడీ ఫైవ్ ట్రిలియన్ ఎకనామీని మనం సాధించబోతున్నాము అని ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామీని సాధించబోతున్నామా అంటూ మీడియాలో చర్చోపచర్చలు జరిగాయి నిజానికి ప్రతిపక్షాలు మాత్రం అంత సీన్ లేదు అని మాట్లాడడం మొదలుపెట్టాయి అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే మొన్న కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం తన ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసుకుంది ఎంతో కిందికి వెళ్ళిపోయింది అఫ్కోర్స్ చైనా త్వరగా బాధపడి మళ్ళీ త్వరగా కోలుకొని డెవలప్ అయింది కానీ మిగతా దేశాల ఎకనామీ ఇప్పటికీ ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది నిన్నగాక మొన్న ఇండియా కూడా బాగా కిందికి నిర్మలా సీతారామన్ మాటలు కూడా మనం విన్నాం ఏదేమైతేనే భారత్ మళ్ళీ పుంజుకుంటోంది నిజంగా అద్భుతంగా రాణిస్తోంది నిజంగా ఇండియాకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు లాస్ట్ మంత్ అంత డిక్రీజ్ అయినప్పటికీ ఇప్పుడు నిలువలు అంటే ఫారెక్స్ నిల్వలు పెరుగుతున్నాయి చర్చోపచర్చలు జరిగినప్పటికీ మీడియాలో ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం నాలుగు వందల ముప్పై నుంచి ఐదు వందల యాభై ఐదు బిలియన్ డాలర్స్కి ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతూ వస్తున్నాయి ఇంకా పెరుగుతూ ఉన్నాయి ఆల్ టైమ్ రికార్డ్స్కి పెరుగుతూ ఉన్నాయి సో ఈ రకంగా కనుక మనం ఈ అభివృద్ధిని చూస్తే రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు వరకు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామీని సాధించడం పెద్ద కష్టమేమి కాదు అలా సాధిస్తే ఇండియా సూపర్ పవర్గా మారుతుంది నిజానికి మనకు అమెరికా ఫ్రాన్స్ రష్యా లాంటి దేశాల సపోర్టు బాగా ఉంది ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీస్ అన్ని కూడా మనకు తరలి వస్తున్నాయి ఒకవైపు చైనాపై కోపం కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది ఆల్టర్నేట్గా ఇండియా తయారవుతుంది సో ఈ ఆల్టర్నేటివ్గా ఇండియా తయారై స్వశక్తితో ఇండియా పైకి లేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ నుంచి పెరుగుతూ ఉన్నాయి సో ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియన్ ఎంప్లాయ్మెంటు ఎకనామీ రొటేషన్ అంతా కూడా మన భారత కరెన్సీ రొటేషన్కి ఎకనామీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది ఈ రకంగా కరెక్ట్గా ప్రణాళికతో కనుక వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా ఐదు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సొంతం చేసుకుంటుంది భారత్ ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట మరి మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి